వాళ్ళని వర్ధంతి రోజు వాళ్ళు ఎవరు ఇన్ని వందల మంది మాసలు లేకపోకున్నా వాళ్ళు చచ్చిపోరు. వినాయక చవితి వస్తేనే హిందువుల పండుగ చేస్తేనే హిందువులే చచ్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి పండుగపై ఆంక్షలు విధించడం దుమారం రేపుతోంది. ఏ కార్యక్రమానికి లేని ఆంక్షలు హిందువుల పండుగలకే పెడుతున్నారని బీజేపీతో పాటు పలు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరపున వైసీపీ నేతలు చెబుతున్నారు. నిజంగానే ఏపీ ప్రభుత్వం హిందువుల పండుగలపై ఆంక్షలు పెడుతోందా? బీజేపీ రాజకీయం చేస్తోందా? వినాయక చవితి పండుగ చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించిందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వినాయక చవితిపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇవి. ఆంధ్రప్రదేశ్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు 3 రోజుల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లలో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాలు వద్దని స్పష్టం చేశారు. నిమజ్జన ఊరేగింపులు వద్దని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. వైద్యాధికారులే ఈ సిఫార్సులు చేశారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవడంతో అలా పోలీసులు రంగంలోకి దిగారు. విగ్రహాల తయారీదారులను అదుపులోకి తీసుకోవడం, మండపాలు పెట్టాలనుకుంటున్న వారికి హెచ్చరికలు చేయడం వంటివి చేయడం వివాదమైంది. ప్రభుత్వ ఆంక్షలపై బీజేపీ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం అనూహ్యంగా ఆంక్షలు విధించడంతో హిందూ సంస్థలతో పాటు ఇతర పార్టీలు కూడా తీవ్ర విమర్శలు ప్రారంభించాయి. ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమం అయినా లేదా వైసీపీ చేపట్టే కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతుంటారని, అప్పుడు పండుగ విషయంలో ఆంక్షలెందుకని ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఒక్క హిందువుల పండుగకే కరోనా వస్తుందా అని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్ణయంతో తయారీదారులు నష్టపోతున్నారు. వారు కూడా ప్రభుత్వాన్ని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లోనూ వినాయక చవితి వేడుకలకు అనుమతులిచ్చారు. ఇక్కడ కూడా అలా పెడితే సమస్య ఉండేది కాదని అంటున్నారు. ఇతర వర్గాల వేడుకలను యథావిధిగా చేసి ఒక్క వినాయక చవితి విషయంలోనే ఆంక్షలు పెట్టడం సాధారణ ప్రజల్లోనూ వ్యతిరేకతకు కారణమవుతోంది. ఈ అంశంపై రాజకీయం కూడా అవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. Thank you.